రోమ నెంబర్ 3 చెప్పుకుందాం చూడండి ఏమిచ్చారు. క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు, క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారని చెప్పి మనకు రోమ నెంబర్ 3 ఇవ్వడం జరిగిందన్న. ఇందులో ఏం చేస్తారంటే ఒక నాలుగు వాక్యాలు ఇచ్చారు, అవి ఎవరు ఎవరితో అన్నారు రాస్తే సరిపోతుంది. చూద్దాం ఏమేంటో. నేను చూడండి బోర్డు మీద రాసిన చూడండి మొదటి వాక్యము రోమ నెంబర్ 3 క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు. రోమ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ వన్ చూడనా, ప్రభు మేము చోర విద్య ఎందు సమాన పాండితి దురంధరులమని పేరుంది తిమీ. వాక్యం విన్నారు, ఇప్పుడు విన్నారు అసలు ఏమన్నాడు చూసి వాక్యము, ప్రభు మేము చోర విద్య ఎంద సమాన పాండితి దురంధరులమని పేరుంది తిమీ. ఈ మాటలు ఎవరెవరితో అన్నారు చెప్పాలి. ఎవరన్నారు, దొంగలు లేక చోరులు శ్రీకృష్ణుని దేవరాయల వారితో అన్నారు. అంతేనా, రాసుకున్నానా? ఈ మాటలు దొంగలు శ్రీకృష్ణ దేవరాయల వారితో అన్నవి. ఈ మాటలు ఎవరితో అన్నారు, ఈ మాటలు దొంగలు శ్రీకృష్ణ దేవరాయల వారితో అన్నవి. ఓకేనా. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి, చోరులారా మిమ్మీనాడే పరీక్షింపదలిచితిమి. రైట్. ఈ వాక్యం ఎవరన్నారు చెప్పాలి. రాయలవారు దొంగలతో అన్నారు కదా, రాసుకున్నాను. శ్రీకృష్ణ దేవరాయలు దొంగలతో అన్నమాటలు. ఓకేనా. రాసుకోవాలి. రైట్ నానా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏమిచ్చాడు, వసే ఊరిలో దొంగలు తిరుగుతున్నారు. రైట్. ఈ వాక్యం ఎవరెవరితో అన్నారు చెప్పాలి. ఎవరితో అన్నారు, రామకృష్ణుడు వాళ్ళు ఆవిడతో అన్నాడు కదా, రాద్దామా, రాసుకోండి. తెనాలి రామకృష్ణుడు నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి ఏమిచ్చాడు, చోరులారా మీ ధర్మమాయని మా పాదులన్నిటికీ నీరు తోడిరి. చిన్న వాక్యం ఏమిచ్చాడు, చోరులారా మీ ధర్మమాయని మా పాదులన్నిటికీ నీరు తోడిరి. ఇప్పుడు ఈ వాక్యం ఎవరెవరితో చెప్పారు చెప్పాలి. ఎవరితో చెప్పారువి ఈ మాటలు, ఎవరివి, రామకృష్ణ కవి ఎవరితో అన్నాడు, రామకృష్ణ కవి దొంగలతో అన్నవి. అంతేనా, రాసుకోండి. తెనాలి రామకృష్ణుడు దొంగలతో అన్నమాటలు. ఓకేనా. ఇందరితో మనకి రోమ నెంబర్ 3 కూడా అయిపోయింది. ఈ విధంగా కూడా మీకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఇలా కూడా మీకు పాఠం ఆధారం ఇవి మాత్రమే రావాలని రూలేం లేదు. అర్థమవుతుందన్నా, లెసన్ బేస్ పాఠం ఆధారంగా మనకి ఎక్కడి నుంచి తెలిసి కొన్ని వాక్యాలు ఇచ్చి ఇవి ఎవరెవరితో అన్నారని చెప్పి మిమ్మల్ని అడగచ్చు. రైట్నా, బాగా ప్రిపేర్ అవ్వాలి ఇవి. ఓకేనా. ఇందరితో మనకి
అభ్యాస భాగంలో రోమన్ నెంబర్ 3 అయిపోయినానా, నెక్స్ట్ మనం రోమన్ నెంబర్ 4 చెప్పుకుందాం. ఓకేనా? ఓకేనానా? ఇంతకుముందు మనం ఏం చేసాం? రోమన్ నెంబర్ 3 చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రోమన్ నెంబర్ 4 చెప్పుకుందాం. రైట్నా? రోమన్ నెంబర్ 4 ఎన్నో పేజీలు చూస్తారు బుక్లు మనకు ఒకసారి? రైట్, 34వ పేజీలో మనకి రోమన్ నెంబర్ 4 ఇవ్వడం జరిగింది కదా. అయితే అందులో ఏమిచ్చారు చూడండి, క్రింది పద్యానికి తాత్పర్యం రాయండి అని ఇచ్చాడు. మా తాత్పర్యము అన్న భావము అన్న ఒకటే అన్నమాట అర్థము. ఓకేనా? మనకు ఒక పద్యం ఇచ్చాడు, ఆ పద్యం కింద తాత్పర్యము లేక భావాన్ని రాయమంటున్నాడు. చూద్దాం పద్యం ఏంటో. నేను ఆ పద్యం బోర్డు మీద రాసిన చూడండి. రోమన్ నెంబర్ 4 క్రింది పద్యానికి తాత్పర్యం రాయండి. పద్యం చూడండి ఏమిచ్చాడు, తెలియని మనుజుని సుఖముగన్ తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చు, తెలిసిన వానిందెలియున్ తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే. చూడండి పద్యం మరొకసారి, తెలియని మనుజుని సుఖముగన్ తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చు, తెలిసిన వానిన్ తెలియను తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే. ఇది పద్యమేనా? దీనిలో ఏం చెప్తున్నానంటే, తెలియని మనుజు సుఖముగా తెలుపందగు, తెలియని వాడికి సుఖంగా చెప్పవచ్చు, తేలిగ్గా చెప్పవచ్చు, తెలిసిన వాడికి ఇంకా తేలిగ్గా వాడికి సమాధానం తెలియపరచవచ్చు. కానీ స్వల్ప జ్ఞానము కలిగిన వాడు, కొద్దిగా మాత్రమే తెలుసు, పూర్తిగా విషయం అవగాహన లేనివాడు, తను కొద్దిగా తెలిసినప్పుడు కూడా, కొంతమేరకు మాత్రం అవగాహన ఉన్నప్పుడు కూడా, నాకు అన్నీ తెలుసు, నేను సర్వజ్ఞను భావన చేసేవాడికి ఆ బ్రహ్మదేవుడు కూడా వాడికి ఆనందం కలిగించే విధంగా ఏ విషయం చెప్పలేడు, వాడిని సాటిస్ఫై చేయలేడు అనేది దీని యొక్క భావం అన్నమాట. ఓకేనా? రాద్దాము భావం. చూడండి రాసుకున్నానా, తెలియని వానికి రాసుకున్నమ్మా, తెలియని వానికి సులభముగా తెలుపవచ్చు, సులభముగా తెలుపవచ్చును, చక్కగా తెలిసిన వానికి చక్కగా తెలిసిన వానికి సమాధానం చెప్పుట మరింత సులభము. మరింత సులభము స్వల్ప జ్ఞానము కలిగి నీట్గా రాసుకోవాలి, మిస్టేక్స్ రాయొద్దు. స్వల్ప జ్ఞానము కలిగి సర్వజ్ఞుడనని జాక కుమిస్తే జూకిందన్యావచ్చు సర్వజ్ఞుడనని గర్వపడు వానిని సృష్టికర్తయగు బ్రహ్మ కూడా రంజింపచేయటమంటే ఏంటి, ఆనందపరచడం లేక సాటిస్ఫై చేయడం. ఓకేనా? రంజింపజేయలేడు. మీరు చేయలేడని రాసుకున్న రైటేనా? ఓకేనా? ఇది భావం. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్న భావాన్ని, తెలియని వానికి సులభముగా తెలుపవచ్చును, చక్కగా తెలిసిన వానికి సమాధానం చెప్పడం మరింత సులభము, స్వల్ప జ్ఞానము కలిగి సర్వజ్ఞుడనని గర్వపడు వాణిని సృష్టికర్తయగు బ్రహ్మ కూడా రంజింపజేయలేడు అనే భావం.
అంటే ఏంటి అర్థము? వాడికి పూర్తిగా తెలియదు, పూర్తిగా తెలియనోడు కాదు, కొద్దిగా మాత్రమే తెలుసు, దాని గురించి నాలెడ్జ్, సగం తెలిసి సగం తెలియనోడు అంటామే అలాంటి వాడు అనమాట. వాడు వాడు ఏమనుకుంటాడు, వాడు కొద్దిగా మాత్రమే ఆ విషయం గురించి తెలుసు కానీ నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అన్నీ తెలుసు అనుకున్న వాడు ఏం చేస్తాడు, వాడిని చెప్తుంటే వింటాడా, వీడు నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్తావు అన్నట్టు చూస్తాడు. అటువంటి వాడికి ఆ సృష్టికర్తని బ్రహ్మ సైతమే వచ్చి చెప్పినప్పటికి కూడా వాడిని రంజింపజేయలేడు అని భావం. రైట్ నానా? ఇందరితో మనకి అభ్యాస భాగంలో రోమ నెంబర్ 4 పూర్తి అయిపోయింది నానా. నెక్స్ట్ మనం 5 చెప్పుకుందామా? ఓకేనానా? ఇప్పుడు మనం రోమ నెంబర్ 5 చెప్పుకుందామా? చూడండి ఏమిచ్చాడు, క్రింది పదాలకు నానార్థాలు రాయండి అని ఇచ్చాడు. క్రింది కొన్ని పదాలు ఇచ్చి వాటికి నానార్థాలు రాయమని. నానార్థాలు అంటే తెలుసా మీకు? ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయని నానార్థాలు అంటారు. ఆ పదంతో వేరు వేరు వస్తువులను ఆ పేరుతో పిలుస్తాం అన్నమాట, వేరు వేరు వ్యక్తులను కూడా పిలుస్తాం. ఓకేనా? అవి మనకి ఒక 5 పదాలు ఇచ్చారు నానా. ఈ 5 పదాలకు నానార్థాలు రాద్దామా? రైట్, చూడండి బోర్డు వైపు చూడండి అందరు కూడాను. రోమ నెంబర్ 5, క్రింది పదాలకు నానార్థాలు రాయండి. అందులో మొట్టమొదటి పదము అప్పా. అప్పా అనే పదంతో ఎవరైనా పిలుస్తాం తెలుసా మీకు? చూడండి, నన్ను ఎవరైనా పిలుస్తాము చెప్పండి. తల్లిని అంటాము, అమ్మని అప్ప అంటారు కొన్ని ప్రాంతాల్లో, తండ్రిని కూడా అప్ప అంటారు కదా, తండ్రిని అప్ప, నాన్నగారిని కూడా అప్ప అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. ఇంకా తర్వాత అవ్వని అప్ప అంటారు. ఓకేనా? తర్వాత అక్కని అప్ప అంటారు, తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా ఎక్కడన్నా ఈ పదం విన్నారా? అవ్వని, సరే అక్కయ్యని అవ్వ, అక్క, అప్ప, అప్ప అంటారు. విన్నారు ఎప్పుడన్నా? కొన్ని ప్రాంతాల్లో అక్కని అప్ప, మా అప్ప వచ్చింది, మా అప్ప వచ్చింది అంటారు. అప్ప అంటే అక్కయ్య అని అర్థము. ఓకేనా? తర్వాత ఇంకా వేటిని చెప్పచ్చు, ఆశ్చర్యము అనే వాటిని కూడా, ఆశ్చర్యాన్ని కలిగించే వాటిని కూడా అప్ప అంటారు. తర్వాత ఘటము, కుండని అప్ప అంటారు. ఘటము అంటే కుండ. ఓకేనా? అప్ప అంటారు దాన్ని. అది అప్ప అనే పదం తర్వాత కాలంలో అటికెగా మారింది. అటికె అంటే కుండే. ఓకేనా? తర్వాత స్థానము అనేదాన్ని కూడా అప్ప అనే పిలుస్తారట. ఓకే, ఈ సందర్భాల్లో ఈ విధంగా మనం పిలుస్తామని చెప్తున్నాడు మనకి. టెస్ట్ సెకండ్ వన్ చూడమ్మా, అబ్దము. అబ్దము అనే పదానికి నానా అర్థాలు చెప్పాలి. చెప్పండి ఒకసారి ఏమేమి ఉన్నాయో. సంవత్సరముని అబ్దం అంటారని చెప్పుకున్నాం. ఓకే, సంవత్సరము. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి మనకి? అద్దముని అబ్దము అంటారు. అద్దము, అద్దం అంటే ఏంట్రా? ఇంగ్లీష్లో ఏమంటారు నన్ను అద్దాన్ని? మిర్రర్. చెప్పుకున్నాం లెసన్ చెప్తున్నాం మనం. అనేసి తర్వాత ఏం చెప్తున్నారు? తర్వాత ఇంకేమున్నాయి? మేఘము. మేఘను కూడా అబ్దము అంటారు. తర్వాత ఇంకోటి ఘటము అనేదాన్ని కూడా అబ్దము అంటారట. ఘటము, ఘటముని కూడా అబ్దము అంటారు. నెక్స్ట్ అయనము. తర్వాత పదం ఏంటి? అయనము. అయనము అనేదానికి నా అర్థాలు చెప్తారు. వస్తే చెప్పండి ఏమేమో. వెరీ గుడ్. మార్గము, మార్గము. తర్వాత చెప్పారు ఇంకా మోక్షము. మార్గము, మోక్షము. తర్వాత వెరీ గుడ్. అర్ధ సంవత్సరము, అర్ధ సంవత్సరము. అంటే ఎన్ని నెలలు రా అర్ధ సంవత్సరం అంటున్నానా? ఎన్ని ఎన్ని నెలలు ఉంటాయి అర్ధ సంవత్సరంలో? 6 నెలలు, 6 మంత్స్ని హాఫ్ ఇయర్ అంటాం కదా. రైట్. తర్వాత వెరీ గుడ్. గతి అనే దాన్ని కూడా అబ్దము అంటారు. స్థానముని అబ్దము అంటారు. ఓకేనా? 4th వన్ చూడండి. ఛాయ. ఛాయ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. నీడని ఛాయ అంటాము. తర్వాత ప్రతిబింబాన్ని ఛాయ అంటాము. ప్రతిబింబం. ఆ తర్వాత సూర్యుని భార్య పేరు ఛాయ. సూర్యుని భార్య, సూర్యుని భార్యని ఛాయ అంటాము. తర్వాత పోలిక. పోలికను కూడా ఆమె ఛాయల్లోనే ఏమి కూడా ఉందండి అంటారు. ఓకేనా? ఆమెలాగానే ఏముంది, ఆమె పోలి, ఆమె ఛాయ ఏమికి వచ్చిందంటారు. ఛాయలు అంటే పోలికలు అర్థము. రైట్నా? నెక్స్ట్ వన్, 5th వన్ చెప్పండి. జీవము. జీవము అనేదానికి నా అర్థాలు చెప్పాలి. చెప్పండమ్మా, జీవము అంటే? ఒక అర్థం రాసి మిగిలిన వేరు వేరు అర్థాలు రాయొచ్చు. జీవము అంటే చూడండి, ప్రాణము. ప్రాణము. తర్వాత ఇంకా చెప్పాలి, ఇంకేమన్నా ఈ ప్రాణము కాకుండా పరమాత్మ.
పరమాత్మ. తర్వాత వెరీ గుడ్, స్వరూపము. స్వరూపము నెక్స్ట్ వన్ చెప్పాలి. స్వరూపం తర్వాత వెరీ గుడ్, తత్వము. తత్వముని కూడా మనం జీవముకి నానార్థంగా చెప్పచ్చు. చూడండి ఒకసారి, అప్పాని పద నానార్థాలు తల్లి, తండ్రి, అవ్వ, అక్క, అచ్చెరువు, ఘటము, స్థానము. నెక్స్ట్ వన్ అబ్దము, సంవత్సరము, అద్దము, మేఘము, ఘటము. నెక్స్ట్ వన్ ఆయనము, అయనము. అయనము అంటే ఏం చెప్తున్నా అంటే మనకి మార్గము, మోక్షము, అర్ధ సంవత్సరము, గతి, స్థానము. రైట్నా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఛాయ, నీడ, ప్రతిబింబం, సూర్యుని భార్య, పోలిక. నెక్స్ట్ వన్ జీవము అనే పదానికి మనకి నార్థాలు ఏం చెప్తున్నాయంటే ప్రాణము, పరమాత్మ, స్వరూపము, తత్వం. ఓకేనా? ఇందరితో మనకి రోమన్ నెంబర్ 5 కూడా అయిపోయినానా? రామలింగుడు దొంగలనే పాఠానికి సంబంధించి పాఠం చెప్పుకున్నాం. పాఠం వెనక ఇవి చేయండి, అన్ని విభాగాలు చెప్పేసుకున్నాం. వర్క్బుక్లో మనం పఠన భాగం స్టడీ మెటీరియల్ చెప్పుకున్నానన్నా, తర్వాత అభ్యాస భాగంలో అన్ని రోమలు పూర్తి చేసుకున్నానా? మీరందరూ కూడా ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. ఈ అభ్యాస భాగాన్ని మాత్రం పరీక్ష తరహాలు రాస్తుంది, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? స్వస్తి.